చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ ఎన్కౌంటర్ మీద. మేము ఇప్పుడు దాకా ఏంటంటే మా పేరెంట్స్ కూడా నాకు స్కూటీ ఉంది, చాక్ పెట్టుకో లేకపోతే ఇంకేదన్నా పెట్టుకొని పెప్పర్ స్ప్రే తీసుకోమని జాగ్రత్తలు చెప్తున్నారు. కానీ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మేము ఇంకా మాకేం అవసరం లేదు, ఇలాంటి చట్టాలు ఎన్నో వస్తాయి అని మేము చాలా ఇదిగా కోరుకున్నాం. ఈరోజు దసరా, దీపావళి, క్రిస్మస్ అన్ని కోరుకుంటున్నాము. ఆడపిల్లల జోలికి ఎవరైతే వస్తారో వాళ్ళని కత్తులతో నరికి చంపాలని మేము ఖచ్చితంగా కోరుకున్నాం. అలాంటి చట్టాలు కూడా తీసుకొచ్చారు, ఏది జరిగినా ఏదైనా చేయొచ్చు అని. సో మే వి ఆల్ ప్రౌడ్ ఇన్ వెరీ ఫీల్ ఇది జరిగినందుకు. థ్యాంక్ యూ. మహిళలు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు, కొత్త చట్టాలు రావాలని కూడా కళాశాల విద్యార్థులు కానివ్వండి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ప్రతి ఒక్కరూ అందరు చాలా భయపడుతున్నారు ఇప్పుడు బయటికి రావాలంటేనే. సజన సార్ గారు అందరినీ ఉరితీసినందువల్ల ఇప్పుడు అందరు ధైర్యంగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఎవరికైనా ఇలా ఏ అమ్మాయికైనా జరిగితే అక్కడే వాళ్ళని ఉరితీ చేస్తే చాలా బాగుంటుంది. ఆ నా కొడుకుని అక్కడే చంపేయాలి, పెట్రోల్ పోసి సగం పెట్టేయాలి. ఇప్పుడు ఈ నలుగురిని చంపినందుకు అందరం చాలా సంతోషపడుతున్నాము. ప్రియాంక రెడ్డికి జస్టిస్ పడినందుకు చాలా ఆనందంగా ఉంది.